ఈరోజు మనం పాప్కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాప్కార్న్ వడలకు కావాల్సిన పదార్థాలు పాప్కార్న్, వరిపిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్. ముందుగా వాటర్ని ఒక బౌల్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. అందులో 2 కప్పుల పాప్కార్న్ వేసి 1/2 మినిట్ పాటు బాయిల్ చేయాలి. అలా బాయిల్ చేసిన పాప్కార్న్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న పాప్కార్న్లో వరిపిండి 1 కప్పు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం వడలకి ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని వడల రూపంలో ఒత్తుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. దీన్ని మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పాప్కార్న్ వడలు ఇప్పుడు రెడీ అయిపోయాయి.